అందుకే అడవి తినలా ఉన్నావు. లవ్ చేసిన వాడిని నవ్వులాటగా తిట్టుకోవడం కనుక. లవ్వు స్టవ్ అన్న అంటే పళ్ళు రాలిపోతాయి. తొన్న తోక తగిలిస్తే అచ్చం పిల్ల ఎరుగా ఉంటావు. నీ మొహానికి లవ్ ఓటి. నాలో ఓలింగ్ చేస్తాను పైన ఇలే దేశం కొండకు వచ్చిన తలదాగ షీజ్ మిస్ కల్లక్క. హలో బ్యూటీ. ఆగాగ ఐ వాంట్ క్రిస్. ఇదిగా ఇది ఇండియా. లిప్ కిస్సాలు అంటే పప్పులు వేపెత్తారు. నీకు అంత కావాలంటే ఆ నెట్టుకో. ఓ హెవీ పర్సనాలిటీ. హలో మై డియర్ హ్యాండ్సమ్. ఏక పిల్ల క్యారెక్టర్ అమ్మా అయ్యా పుల్లి ఇట్స్ అ క్యాట్. ఇది క్యాట్. వాట్ ఎ డిఫరెంట్ వరల్డ్. ఈ అద్భుత పప్పు ఎంతకాలం కొనేసుకుంటారు రేట్ ఎంత అని అడుగుతున్నారు. రేట్లు డేట్లు సంగతి మాకు తెలియదు. అంతా మా స్వామి గారు చూస్తారు. వై ఇస్ యువర్ స్వామి? జై బజరంగ బలి. మహానుభావ, తరతరాలుగా వంశపారంపర్యంగా ఈ అద్భుతమైన గ్రంథాన్ని ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ వైద్య గ్రంథంలో భూత, సిద్ధ, ఆయుర్వేద, ప్రకృతి మొదలుగా గల సర్వ వైద్యాలకు సంబంధించిన సమస్త సమాచారం పొందుపరచబడి ఉంది. పురాతన వైద్యంతో ఆధునిక వైద్యాన్ని మేళవించి విశ్వమానవ చరిత్రలోనే విశిష్టమైన రీతిలో ఒక వినూత్న వైద్యాన్ని సృష్టించాలన్నదే నా లక్ష్యం. మనిషికి మరణమే లేకుండా చేయాలన్నదే నా ధ్యేయం. నా ఈ ఆశయ సాధనకు మీ అనుగ్రహం కావాలి స్వామి. ఆయన అనుగ్రహం తమరికి ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీ అనుగ్రహం మాకు కావాలా? యు ఆర్ గ్రేట్ ఈక్వల్ టు గాడ్. వీళ్ళెవరు? దొరలు, తెల్లదొరలు. అమెరికాలో దిగొచ్చేస్తున్నారు. స్వామి గారు లక్ష్మి పాలతో ఉన్నా. మమ్మల్ని చూడటానికి హిమాలయాలు దాటి ఇంత దూరం ఇచ్చేశారా? సంతోషం, పైకి లేవండి. అది మిమ్మల్ని చూడటానికి రాలేదా? మీ దగ్గర ఉన్న పార్మల కొనుక్కోడానికి వచ్చినారా? ఎన్ని కోట్లు కావాలో చెప్పండి, ఇప్పించేస్తాను. తుచ్చమైన డబ్బు కోసం ఆశయాలను ఆదర్శాలను అమ్ముకునే అల్పుణ్ణి కాదు. ఇక మీరు వెళ్ళచ్చు. ఇదిగా ఇలా ఆశయాలు ఆదర్శాలు అన్న వాళ్ళందరూ అవాళ్ళలో వాట ఉన్నవాళ్ళే. ఇదేంటిదే కోట్లు కోట్లు ఇప్పిస్తానంటే ఆ పార్మలే దమ్మి పారిన మనిషి తగ పీలైపోతున్నారా? మూర్ఖుడా, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోడబుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మన కళ్ళ ముందే చచ్చిపోతుంటే వాళ్ళ చావులు చూసి ఏడ్చి ఏడ్చి ఏదో ఒకరోజు మనము చచ్చిపోతున్నాం. భారతదేశంలో ఇక మీదట ఏ ఇంట మరణశోకం వినిపించకుండా చేయాలన్నది నా ధ్యేయం. ఓహో, మరి అందుకే వాళ్ళ మనల్ని సాగుకూడదని చెప్పేసి పార్మల కొనుక్కుందాం అనుకుంటున్నారా? నీకు ఎలాగ అమ్మ నాన్న లేరు, మరి అందుకే నీ పార్మల వాళ్ళ కమ్మేసి నువ్వు కూడా దేశం పో. ఇదిగా నీకు మరీ అంతగా తోడు కావాలంటే నీతో నన్ను వస్తానులే. దౌర్భాగ్యుడా, కేవలం తల్లిదండ్రుల కోసం మాత్రమే కాదురా నా ఈ తాపత్రయం. ఆనాడు మహాత్మా గాంధీ మొదలు మొన్న రాజీవ్ గాంధీ, నిన్న అన్న రామన్న వరకు మన దేశంలో పుట్టిన ఎందరో మహానుభావులు శాశ్వత నిద్రలోకి జారిపోతుంటే గుడ్ల పకించి గుండెలు బాదుకున్నావే తప్ప వాళ్ల మరణాల్ని ఆపలేకపోయా. ఆ మహనీయులు మళ్లీ జన్మిస్తే వాళ్లను చిరంజీవుల్ని చేయాలన్నదే నా తపన. ఆంధ్ర వాళ్ళకి మెంగడానికి రైస్ లేకపోయినా మేసాలు కోకొని తల్లెడుతారన్నది కరెక్ట్ అన్నమాట. ఆ భగవంతుని తెలివితేటలను బట్టి మూర్ఖత్వం కూడా ఇచ్చినాడు. అరిష్టం రామే, వీడిలో మానవత్వాన్ని నీచత్వం అధిగమిస్తోంది. మనిషిగా సంచరించేందుకు వీడు అనర్హుడు. వీడి చేత శునక మాయా జలం తాగించండి. అటులోనే స్వామి. శునక మాయా జలమా? చెప్తా తాగు. తల్లి పాలు తాగి రమ్ముగుద్దేవాడు, మాతృభూమికే ద్రోహం చేసేవాడు మనిషి కాడు. నీలో విశ్వాసం పెరిగే వరకు కుక్కలా సంచరించు. ఇది అందరికీ ఓ హెచ్చరిక. ఈ ప్రవృత్తితో ఈ స్థావరంలోకి అడుగుపెట్టిన ఎవరికైనా సరే ఇదే గతి పడుతుంది. జై బజరంగ బలి.